దీన్ని గుర్తించాలి తెలుగుదేశం పార్టీ. గుర్తించగలిగితే పొలిటికల్ వార్ జరుగుతుంది అక్కడ. అందుకని లోకేష్ గారు 2వ తారీఖు వచ్చిన తర్వాత యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తాను అన్నాడు ఆయన. ఒకవేళ ఆ ప్రారంభాన్ని అడ్డుకోవటం కోసం ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఆ యువగళం పాదయాత్ర మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడు, అది పబ్లిక్లోకి ఎలా వెళ్తుంది, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ అంచనాలన్నీ వేసుకుని ఆ పాదయాత్ర ప్రారంభానికంటే ముందే అరెస్ట్ చేసి జైల్లో వేసే అవకాశం ఉంది. అలాగే ఇంకొక మాట వినిపిస్తోంది, ఏంటంటే హెరిటేజ్ ద్వారా ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ అంటే రిటర్న్ వచ్చిన షెల్ కంపెనీల్లో నుంచి డబ్బులు కొంత భాగం హెరిటేజ్కి కూడా ట్రాన్స్ఫర్ అయినాయి అనే మాట చెప్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా చూస్తే ఇప్పుడు దానిలో చంద్రబాబు ఫైనల్ బెనిఫిషరీ అనే మాట ఎలాగూ రాశారు కాబట్టి ఈ హెరిటేజ్ వ్యవహారాన్ని ఎజెండా మీదకు తీసుకొస్తే బ్రాహ్మణి భువనేశ్వరి కూడా అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అది కనుక జరిగితే టోటల్ ఫ్యామిలీ జైల్లో ఉండే పరిస్థితి వస్తుంది. దీనివలన సింపతి వేవ్ ఏదైనా పెరుగుతుందా అనే భయంతో ఆగుతున్నారా అనేది ఒకటి ఒక ఆలోచన ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. లోకేష్ అరెస్ట్తో ఆగుతారా లేకపోతే ఇది వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి ఆల్రెడీ హెరిటేజ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరి దాకా ఎక్స్టెండ్ అవుతుందా అది. భువనేశ్వర్ గారు ఆల్రెడీ ఆ కంపెనీకి రిప్రజెంటేటివ్గా ఉన్నారు, బ్రాహ్మణి గారు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా దీనిలో చూపిస్తారా లేకపోతే ఇక్కడి వరకు అచ్చెన్నాయుడు అలాగే నారాయణ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు గొడవ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వివాదంలో ఈ నరస్ చేస్తారని చెప్తున్నారు. ఆ వ్యవహారాల్లో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అలాగే నారాయణ గారు ఉన్నారు, వీరు కూడా అరెస్ట్ అవుతారా? కిలార్ రాజేష్కి ఎలాగూ తప్పదు, అతన్ని ఎలాగూ అరెస్ట్ చేస్తారు. అంటే అతని ద్వారానే ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, అతనే డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చాడని అసెంబ్లీ వేదికగా మాట్లాడేశారు కాబట్టి ఆయన అరెస్ట్ అనివార్యం. లోకేష్ అరెస్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది అనేది మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే ఈ పాదయాత్ర అడ్డుకోవటం కోసం అరెస్ట్ జరిగే అవకాశం అయితే ఉంది. జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏమిటనేది చూడాలి. ఇప్పుడు మరి తెలుగుదేశంతో పోతుతో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అయ్యారు, ఎందుకంటారు? ఆయన సినిమా షూటింగ్ ఉంది, ఆయనకు సినిమా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, అది కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాడు ఆయన. అయితే ఒకవేళ లోకేష్ అరెస్ట్ జరిగితే ఈయన వారాహి యాత్ర కూడా ఉంది, ప్లాన్లో ఉన్నాడు ఆయన, ప్లాన్లో ఉన్నాడు. రెండోది నాగబాబు గారు మొన్నే ఒక ప్రకటన చేశాడు, మనం పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తుకు విఘాతం కలిగేటువంటి ఎటువంటి పనులు కార్యకర్తలు చేయొద్దు అని చెప్పాడు. రేపు పొద్దున్న లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభిస్తే అరెస్టు కాకపోతే, ఆయన పాదయాత్ర ప్రారంభిస్తే ఆ పాదయాత్రలో భాగంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, దాన్ని ఇండికేట్ చేస్తూనే నాగబాబు గారు ఆ ప్రకటన చేశాడు. అలాగే ఈయన జరిపేటువంటి వారాహి యాత్రలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. స్థానికంగా ఈయన ఏ ప్రాంతానికి వెడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈయనకు స్వాగతం పలుకుట, అంతమాత్రమే కాకుండా ఈయనతో కలిసి ప్రసంగాలు చేయుట, ఈ రెండు పనులు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి ఇది లార్జర్గానే జరుగుతుంది ఈ ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి అంటే ఆయన ఈ హడావిడి కంప్లీట్ చేసుకుని ఆ ఓజీ కంప్లీట్ చేసేసుకుంటే ఆయన బయటకు వచ్చేస్తాడు, రిలాక్స్ అవుతాడు, అప్పుడు మొదలవుతుంది యాత్ర, దాని గురించి వెయిటింగ్. అలాగే బాలకృష్ణ గారి మీద కూడా ప్రెజర్ ఉంది, ఒక సినిమా ప్రెజర్ ఉంది, ఆయన కమిట్మెంట్ ఇచ్చున్నాడు 3 నెలల్లో సినిమా కంప్లీట్ చేస్తానని బాబీకి, కాబట్టి ఆయనకి ఆ హడావిడి ఉంది. అయినప్పటికీ పొలిటికల్ ఏరియాలో నీడ్ ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నాడు ఆయన రాజమండ్రిలో. అవును, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే ఇప్పుడు రేపు విచారణకు రాబోతుంది, ఏ బెంచ్ మీదకి విచారణకు వచ్చే అవకాశం ఉంటుందంటారు? సుప్రీంకోర్టు డెసిషన్ అంటే రేపు వాళ్ళు బయటకు రిలీజ్ చేస్తారు ఎలాగూ, అసలు వస్తుందా రాదా అనేది కూడా తేలాలి. రేపని అనుకుంటున్నారు అంతే, రేపు వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేస్తారు, దానిలో షెడ్యూల్ వస్తుంది ఏ బెంచ్ మీదకి ఈ కేసు వెళుతోంది, ఉందా లేదా అనేది, అసలు ఉందా లేదా. మొన్న కూడా జడ్జిమెంట్ అంటే లిస్టింగ్లో అయితే ఉందని చెప్పారు, లిస్టింగ్లో ఉందా లేదా అనేది తెలియాలి. లిస్టింగ్లో ఉందని మొన్న కూడా చెప్పారు, ఇది హైకోర్టులో జడ్జిమెంట్ రోజు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వచ్చినటువంటి జడ్జిమెంట్ రోజు కూడా అది లిస్టులో ఉంది అనే మొదటి రోజు చెప్పారు, 2వ రోజు లిస్టులో లేదు అని చెప్పారు, ఆ రోజు బెంచ్ మీదకి రాలేదు, అది తర్వాత వచ్చింది. కాబట్టి ఈ లిస్టులో ఉందని ఈరోజు చెప్తున్న మాట ఏంటి, నిలకడైనా అది అనేది అనుమానమే. రేపు మార్నింగ్ క్లారిటీ వస్తుంది,
రేప్ మార్నింగ్ క్లారిటీ వచ్చిన తర్వాత అది లిస్టులో ఉంటే ఏ బెంచ్ మీద ఉందనేది తెలుస్తుంది. ఏ బెంచ్ అయినా మేనేజ్ చేయటం అనేది మేము చేయగలమని అనుకుంటున్నారు. అంత ఈజీగా ఉండదు వ్యవహారం. చూడాలి వీళ్ళు ఆర్గ్యుమెంట్లు ఏ మేరకు తీసుకుంటా అంటే కోర్టు ప్రధానంగా చూసేది దీనిలో కింది కోర్టులు ఏం మాట్లాడాయి అనేది చూస్తారు. కింది కోర్టుల్లో ఏ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, అందులో మెరిట్స్ ఏమిటి, డీమెరిట్స్ ఏమిటి అనే దాని మీదే కేసు మీద నిర్ణయం తీసుకుంటారు తప్ప అక్కడ ప్రధానంగా వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు. కింది కోర్టు ఆర్గ్యుమెంట్స్ కోర్టు చదివిన తర్వాత కోర్టు కొన్ని సందేహాలు అడుగుతుంది, అడిగిన సందేహాలని వీళ్ళు నివృత్తి చేయటం మాత్రమే చేయగలరు అక్కడ. దాన్ని కోర్టు సాటిస్ఫై అయితే, సంతృప్తి చెందితే ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా బిల్డప్ చేస్తారు అనేది హైకోర్టులో ఆల్రెడీ ఇవే ఆర్గ్యుమెంట్స్ చెప్పుంటారు. హైకోర్టు పక్కన పెట్టేసింది, పెట్టడానికి ఒక గ్రౌండ్ రాసి ఉంటుంది హైకోర్టు, జడ్జిమెంట్ కాపీ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది, అందరికీ పంపించేశారు అది వాట్సాప్లో. కాబట్టి ఆ జడ్జిమెంట్ అది 95 పేజీల పైన ఉంది, అంటే టోటల్ రికార్డ్ ఉంటుంది దానిలో. అసలు వీళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, టోటల్ రికార్డ్ అంతా కలిపి 100 పేజీల డాక్యుమెంట్ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ని క్షుణ్ణంగా చదువుతారు వాళ్ళు. చదివి వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి పేపర్లు వీటన్నిటిలో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు వీళ్ళు చెప్పగలిగితే ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుంది. లేదు కింది కోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఓకే అనుకుంటే, సంతృప్తి పడితే దానికి అనుగుణమైనటువంటి జడ్జిమెంటే వస్తుంది. అంటే అక్కడ కూడా అడ్మిట్ అయినప్పటికీ అడ్మిట్ అవ్వటం అనేది కేవలం విచారణకు స్వీకరించటంగా మాత్రమే చూడాలి, అది విజయం కాదు. విజయం అంటే జడ్జిమెంట్ రోజున ఆయన ఏం మాట్లాడతారు అనేదే విజయం. అందుకని పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో, నెగిటివ్గా స్పందించడానికి కూడా అంతకంటే ఎక్కువ అవకాశమే ఉంది. కాబట్టి నెగిటివ్గానే రావడానికి అవకాశం ఉంది అనేది నేను ఫీల్ అవుతోంది. సో మరి మీరన్నట్టు అక్కడ కూడా చుక్కెదురైతే చంద్రబాబు ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? ఇంకేం లేదండి, ఆయన బెయిల్కి సీరియస్గా కింది కోర్టులో ట్రై చేసుకోవటం. ప్రతి 15 రోజులకి బెయిల్ పిటిషన్ వేయాలి రిపీటెడ్గా. 3 సార్లు కింది కోర్టులో ఏసీబీ కోర్టులో ఫెయిల్ అయితే ఈ గ్రౌండ్ ఆధారంగా హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టులో కూడా ఇదే పద్ధతిలో ప్రయత్నాలు చేయటమే. ఇక్కడ కూడా ఫెయిల్ అయితే అప్పుడు సుప్రీంకోర్టు. మీరు పెద్ద ఎత్తున లాయర్ని మొబలైజ్ చేసి 3-4 టీములను పెట్టి యుద్ధం చేయక్కర్లేదు. చాలామంది రిమాండ్ ప్రిజనర్స్ ఉన్నారు అక్కడ, రాజమండ్రి జైల్లో కావచ్చు, మరొక జైల్లో కావచ్చు ఉన్నారు. వీళ్ళందరూ జనరల్గా చేసే ప్రొసీజర్ ఇదే. బెయిల్ ఏ కోర్టులో అయితే వాళ్ళని ప్రొడ్యూస్ చేశారో ఆ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకోవాలి. ఆ కోర్టులో కాకపోతే పై కోర్టుకు వెళ్ళాలి. అది కూడా మీరు కింది కోర్టులో ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో అని అడుగుతారు పైన. మేము 3 సార్లు ప్రయత్నం చేసామండి, విఫలం అయ్యాం, అందుకని వచ్చాం. మా కింది కోర్టులో న్యాయం జరగట్లేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చామని అడుగుతారు వాళ్ళు. ప్రే అంటారు. ఆ ప్రే చేసిన తర్వాత కోర్టు ఫీల్ అయితే అప్పుడు పాజిటివ్ డెసిషన్ ఇస్తుంది. అక్కడ కూడా అన్యాయం జరిగిందని వీళ్ళు భావిస్తే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఈ ప్రొసీజర్లో రండి మీరు అని చెప్పే అవకాశం ఉంది సుప్రీంకోర్టు. ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇంపోజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు, పైనుంచి ఒక నిర్ణయం రాబట్టాలని ట్రై చేస్తున్నారు వీళ్ళు. రెండోది, క్వాష్ పిటిషన్ మీద ఉన్న శ్రద్ధ బెయిల్ పిటిషన్ల మీద ఉండటం లేదు. కాబట్టి బెయిల్ పిటిషన్ మీద ఎక్కువ కేంద్రీకరణ జరపాల్సి ఉంటుంది. అది చేస్తే అడ్మిట్ అయినట్టు ఉంటుందేమో, అడ్మిట్ చేసుకున్నట్టు అవుతుందేమో అనుకుంటున్నారు వాళ్ళు. అదేమీ కాదు, అడ్మిట్ చేసుకున్నట్టు ఏం కాదు, కంటెస్ట్ చేస్తున్నారు అనేది ఇండికేషనే వెళుతుంది ప్రజలకి. వీళ్ళు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని గుర్తించాలి. దానికి వీళ్ళు అక్కర్లేదు, ఇంత పెద్ద అడ్వకేట్లు అక్కర్లేదు, అగర్వాళ్ళు లూద్రాలు వీళ్ళందరూ అక్కర్లేదు. జనరల్గా ఆల్రెడీ వీళ్ళకి ఒక సెటప్ ఉంది. హైకోర్టులో ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది, పోసాని వెంకటేశ్వర్లు గారు అలాగే దమ్మలపాటి శ్రీనివాస్, వీళ్ళు చాలు. ఈ జనరల్ ప్రొసీజరల్ వ్యవహారాలు చూసుకుంటూ బెయిల్ కోసం ప్రయత్నం చేసుకోవటమే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి ఆప్షన్. దాని మీద ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేస్తారనేది చూడాలి.